నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. డాక్టర్ గారు, అయ్యా, ఈ మధ్య మీరు మనందరం ఆరోగ్యంగా ఉండాలంటే గనక మనం చేసే పని బట్టి మన ఆహారం ఉండాలి అని చెప్తూ ఉంటారు కదా, మరి అందుకే ఈ మధ్య కాలంలో వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా తక్కువ కాయకష్టం చేస్తున్నారు. అవునమ్మా. మరి అందుకే కొర్రలు కానీ సజ్జలు కానీ సామలు ఇలా చిరుధాన్యాలపైన ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు అందరూ. మీరు కూడా ప్రకృతి వైద్యం ప్రకారం అదే మంచిది అని కూడా చెప్తున్నారు. అవును. మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో మన ప్రేక్షకులకి కాస్త విజ్ఞానం అందించాలి కాబట్టి అసలు ఈ సజ్జల గురించి మాట్లాడుకుంటే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. బియ్యం రాకముందు అందరూ తినదే రాగులు సజ్జలు కొర్రలు ఇవే. అవును. బియ్యం వచ్చాయి, ఒక్క దెబ్బకే బియ్యం తుఫాన్లో ఇవన్నీ కొట్టుకుపోయాయి, అసలు అడ్రస్ లేదు. సజ్జలు జొన్నలు అంటే పశువులకేసే దానా అనుకుంటారు వీటిని. అవును. పశువులు తినే అనుకునే స్థితికి వచ్చింది. చివరికి ఏంటంటే మనుషులు మానేశారు, మరి అవన్నీ ఎవరికి పట్టాలి? అందుకని మెట్ట పంటల కింద ఇవి పండుతుంటాయి, అందుకని వాటిని పండించడం పశువులకు అమ్మేసుకోవటం. అవును. అందుచేత మనుషులు తినేవన్నీ మనుషులకు పెట్టేవన్నీ హాస్పిటల్ పాలు చేసేవి, పశువులకు పెట్టేవన్నీ ఆరోగ్యాన్ని రక్షించేవి. అవును. కాస్త నాలుగు కాలాల పాటు ఎక్కువ కాలం జీవించేసేటట్టు చేసేవి. అసలు పండించడమే తగ్గిపోయింది, చిరుధాన్యాలు పంటలే బాగా తగ్గిపోయి. పూర్వం రోజుల్లో సజ్జప్పాలు ఉండే, సజ్జ రొట్టెలు, అవును, సజ్జ సంకటి, అన్ని సజ్జలతోనే ఉండే. ఓకే. కానీ ఈ రోజుల్లో మరి మనకు ఆకర్షణీయంగా ఉండి తెల్లటి బియ్యం వైపు అట్లా మొగ్గు చూపి మొత్తానికి అడ్రస్ లేకుండా సజ్జలు చేసాం. అవును. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు ఆ వైట్ రైస్ ఎంత నాశనం చేయాలో మనిషి జీవితాలను అంత నాశనం చేసింది. ఈ పాలిష్ పట్టడం అనేది బియ్యానికి ఎక్కువ వచ్చింది. సజ్జలు ఇవన్నీ ఎవరు పాలిష్ పట్టి తినరండి, దంచుకుంటారు, పొట్టు తీసేస్తారు, శుభ్రంగా తినేస్తారు. అంచేత సజ్జలు ఆరోగ్యానికి ఈ రోజుల్లో వాడకం అనేది మళ్ళీ తిరిగి ప్రారంభిస్తే ఎంతో మంచిది. అయితే డాక్టర్ గారు, మీరు చెప్పినట్టుగా అసలు దాని గురించి తెలియక, లేదంటే సజ్జల్లో అసలు ఎన్ని పోషక విలువలు ఉన్నాయో తెలియక అవగాహన లేక తినట్లేదు, మరి అందుకే సజ్జల్లో ఉన్న పోషక విలువలు ఏంటో వివరిస్తారా? 100 గ్రాములు సజ్జలు తీసుకుంటే 347 క్యాలరీల శక్తి ఉంటుంది. దగ్గర దగ్గర బియ్యం కూడా అంతేనమ్మా. ఓకే. కానీ బియ్యంలో కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు 77 గ్రాములు ఉంటాయి, కానీ సజ్జల్లో 61 గ్రామే ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ 16 గ్రాములు తక్కువ. ఓకే. అంటే బియ్యంతో పోలిస్తే సజ్జలు లో కార్బోహైడ్రేట్ కిందకు వస్తాయి. ఈ కార్బోహైడ్రేట్స్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి సజ్జల్లో, అందులో సింపుల్ కార్బోహైడ్రేట్స్ బియ్యంలో. ఓకే. అందుకని మహాచెడు ఈ కాంప్లెక్స్ మంచిది, సజ్జల్లో ఉన్న స్పెషాలిటీ అది. ఇంకోటి ఇందులో ఉండే ప్రోటీన్, 11 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది సజ్జల్లో, అదే బియ్యంలో అయితే 7 గ్రాములు ఎంత ప్రోటీన్ ఉంటుంది. ఓకే. ఇంకా ముఖ్యంగా ఫైబర్ తీసుకుంటేనండి, బియ్యంలో 1 గ్రామ్ ఫైబర్ ఉంటుంది, సజ్జల్లో 11.5 గ్రాములు ఫైబర్ ఉంటుంది. పీచులు ప్రేగులు క్లీనింగ్కి, షుగర్, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు రాకుండా రక్షించడానికి, బరువు త్వరగా పెరగకుండా ఉండటానికి సజ్జల్లో ఉండే ఫైబర్ చాలా మంచివి అన్నమాట. ఇక ఇందులో 5 గ్రామ్స్ ఫ్యాటే ఉంటుందండి, చాలా తక్కువ ఫ్యాట్ ఉంటుంది. ముఖ్యంగా నీరు 8 గ్రామ్స్ ఎంత వాటర్ ఉంటుంది, ఎక్కువ ఉండదు వాటర్ కంటే. అందుకని సజ్జలతో పోలిస్తే బియ్యానికి డిపాజిట్లు కూడా తక్కువని చెప్పొచ్చు, అంత తక్కువ పోషకాలు ఉంటాయి. ఓకే. అంచేత వైట్ రైస్ అంటే వైట్ పాయిజన్, సజ్జలు అంటే అన్ని పోషకాలు మనకు లాభాన్ని ఇచ్చే విధంగా ఉన్నాయి సమృద్ధిగా. అయితే డాక్టర్ గారు, చిరుధాన్యాలకు వచ్చేసరికి ఆరోగ్యవంతం అని తెలిసినా కూడా చాలా మంది చిరుధాన్యాలు బియ్యం అరిగినంత త్వరగా అరగవు, ఇవి అరగడానికి చాలా ఎక్కువ సమస్య, గ్యాస్ పడుతుంది, ఇలా ఏవేవో చెప్తూ ఉంటారు. ఇది ఎంతవరకు నిజం డాక్టర్ గారు? తేలిగ్గా అరిగేవన్నీ తొందరగా గ్లూకోజ్ని ఫామ్ చేస్తాయి, తొందరగా బ్లడ్లోకి వెళ్ళిపోతాయి, తొందరగా రక్తంలో చక్కెర మరి ఖర్చు పెట్టాలి, మనమే వేళ్ళు కదుపుతాం, తొందరగా రక్తం లోపలికి వెళ్ళి తినేస్తున్నాం, ఖర్చు పెట్టే తక్కువ, రక్తంలో చేరేది స్పీడ్ ఎక్కువ. అందుకని బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోవటం వల్ల షుగర్ రావడానికి కారణం, బ్లడ్లో ఇంత షుగర్ ఉంటే నియంత్రించడానికి వెంటనే ఇన్సులిన్ సహాయంతో బాడీ దాన్ని కొవ్వుగా మార్చేసి అకౌంట్లోంచి బ్లడ్లోంచి తీసేసి ఫ్యాట్ సెల్స్లో వేసేస్తుంది అనమాట. అందుకని స్పీడ్ ప్రాసెస్ అనే దాని వల్లే కొలెస్ట్రాల్, ఊబకాయం, షుగర్ ఇవన్నీ వస్తున్నాయి. అదే సజ్జల్లో ఉండే కార్బోహైడ్రేట్స్ అన్ని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కాబట్టి స్లోగా అరుగుతాయి, స్లోగా గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఈ పీచు పదార్థాలు 11.5 గ్రాములు ఉండటం వల్ల ఈ చక్కెర కూడా, గ్లూకోజ్ కూడా స్లోగా బ్లడ్లోకి వెళుతుంది. మనం చేసుకునే తేలికపాటి నొక్కుడు పనికి తక్కువ చక్కెర ఖర్చు అవుతుంది కాబట్టి స్లోగా వెళ్ళేది ఖర్చు అయిపోతూ ఉంటుంది. కొవ్వుగా మారటానికి, రక్తంలో చక్కెర పెరగటానికి ఇది కారణం కాదనమాట. అందుకని సజ్జలు తింటే
మన సమాజంలో సగం మందికి పైగా షుగర్ రాకుండా ఆపొచ్చండి. ఓకే, ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది. ఉపయోగపడుతుంది. వైట్ రైస్ తింటే వాళ్ళంతా షుగర్ పెరిగిపోతున్నది. సజ్జలకు మారితే 50% జనాలకు షుగర్ ఒక 6 నెలల 1 ఇయర్లోనే అంత నెంబర్ పెరగకుండా 50% కట్ అయిపోతుంది. అంత డిఫరెన్స్ ఉంటుందండి. అయితే డాక్టర్ గారు, మరి ఈ రక్తంలో చక్కెర శాతాన్ని చాలా స్లోగా పెంచే తత్వమే కాకుండా దీనికి వేరే లాభాలు ఏమైనా ఉన్నాయంటారా? సజ్జల్లో 5 grams ఫ్యాట్ ఉంది. ఈ ఫ్యాట్ అంతా కూడా అన్సాచురేటెడ్ ఫ్యాట్, 90% అదే. ఈ ఫ్యాట్ కూడా లోపలికి వెళ్ళాక అంటే స్లోగా డైజెషన్ అవుతుంది. లోపలికి వెళ్ళేటప్పుడు కూడా గుడ్ కొలెస్ట్రాల్ పెంచడానికి బాగా ఉపయోగపడుతుంది. అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరగకుండా గుడ్ కొలెస్ట్రాల్ పెరగడానికి ఉపయోగపడుతుంది. ఇందులో తీసుకుంటే లిగ్నాన్స్ అనే ఫైటోకెమికల్ ఇంకోటి ఉంటుందండి. ఇది హార్ట్ బ్లడ్ వెజల్స్లో ఫ్యాటీ డిపాజిట్స్ రాకుండా కంట్రోల్ చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ రకంగా కూడా బెనిఫిట్ వస్తుంది. ఉన్న ఫ్యాట్ కూడా మంచి ఫ్యాట్, ఇది హాని కలిగించకుండా ఉంటుంది. అట్లాగే ఇందులో మెయిన్గా తీసుకుంటే కాన్స్టిపేషన్ అసలు రానివ్వదండి, క్యాన్సర్స్ రానివ్వవు. ఎందుకంటే పెరుగులు క్లీన్గా ఉంటాయి కదా, ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి. పైగా స్లోగా అరుగుతాయి కాబట్టి త్వరగా ఆకలి వేయదు. మళ్ళీ ఉదయం తిన్నామంటే మధ్యాహ్నం దాకా అసలు లేట్ అయినా 1-2 గంటలు గొడవే ఉండదు. ఇక అంత మంచి పోషకాలు ఉంటాయి, లేయర్ వైజ్గా ఉంటాయి. లేయర్ డైజెషన్ అవ్వాలంటే స్లో డైజెషన్ అనమాట. ఇలా స్లోగా అయ్యాయి, చాలా మంచిది అనమాట. ఇంకొక లాభం అమ్మ, ఈ రోజుల్లో గాల్ బ్లాడర్ స్టోన్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ లివర్ నుంచి బైల్ సెక్రెషన్స్ కొంచెం తగ్గించి గాల్ బ్లాడర్ స్టోన్స్ కొలెస్ట్రాల్ స్టోన్స్ అంటారు. ఆ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా రక్షించడానికి కూడా సజ్జలు పనికొస్తాయని, దాన్ని రెగ్యులేట్ చేస్తాయని కూడా ఉంది సైంటిఫిక్గా తీస్తే. అంటే ఇలాంటివన్నీ సజ్జల వల్ల చక్కటి లాభాలు అని చెప్పొచ్చు. ఇకపోతే చిన్న ప్రశ్న డాక్టర్ గారు, ఇది ఏ వయసు వాళ్ళైనా తీసుకోవచ్చా? అంటే చిన్నపిల్లలు తీసుకోకూడదు అలాంటివి ఏమైనా ఉంటాయా? పెద్దవాళ్ళకి ఇవ్వకూడదు అలాంటివి ఏమైనా? అవన్నీ ఊరికి అపోహలు మాత్రమే, చక్కగా రూతాయి సజ్జలు. ఓకే, అంటే మనకు అసలు ఇష్టం ఉండదండి ముందు. ఇష్టం లేకుండా బలవంతంగా తినేసరికి ఆ వంకలన్నీ దొరుకుతుంటాయి మనకి. అందుకని సజ్జలు అరకపోవటమే ఉండదండి, చక్కగా అరుగుతాయి. కాస్త బాగా నమిలి తినండి, మెత్తగా వండుకోండి, నానపెట్టుకుని వండుకుంటే ఈజీగా ఉడుకుతాయి అన్నమాట. అందుకని అన్నముగా తినదలిస్తే ఎవరు తినొచ్చు అంటే, పొలం వెళ్ళి బరువులు మోసే కష్టపడే శ్రమజీవులందరూ అన్నంగా తినొచ్చు, బరువు పెరగాల్సిన వారు అన్నం తినొచ్చు, ఎదిగే వయసులో ఉన్న పిల్లలు అన్నము తినొచ్చు సజ్జన్నం, గర్భిణీలు బాలింతలు సజ్జన్నం తినొచ్చు, బాడీ బిల్డింగ్ జిమ్ ఎక్సర్సైజులు ఇలా చేసేవారందరూ ఆటలాడేవారు సజ్జన్నం తినొచ్చు. ఇక నీడపట్న కూర్చుని చెమట్లు పట్టకుండా డబ్బు సంపాదించేవారు ఎవరైతే ఉంటారో, రెక్కలు కదలకుండా వేళ్ళు కదిపే బ్యాచ్, వీళ్ళు మాత్రం అన్నం తినడానికి అర్హత లేదు వీళ్ళకి. సజ్జన్నం కూడా సజ్జ పిండి పట్టించుకుని దాన్ని రొట్టె చేసుకుని సజ్జ రొట్టె సజ్జ పోలి ఏదో ఒకటి అట్లా పోసుకుని అట్లా ఏదో ఒక రూపంలో చేసుకుంటే పిండి తక్కువ మోతాదులో వెళుతుంది, పల్చగా వస్తుంది. అట్లయితే కూర ఎక్కువ తింటాం మనం. కాబట్టి ఈ రూపంలో అట్లా తయారు చేసుకుని బరువు తగ్గాల్సిన వాళ్ళు, షుగర్ తగ్గాల్సిన వాళ్ళు, కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, ట్రైగ్లిజరైడ్స్ ఇవి తగ్గాల్సిన వారు, బొజ్జు తగ్గాలనుకునేవారు, కొవ్వు బాగా కరగాలనుకునేవారు, ఫ్యాటీ లివర్ తగ్గాలనుకునేవారు, ఇలాంటి వారంతా సజ్జ రొట్టెలు చాలా మంచిది. అన్నం వేళ తినకూడదు. మిగతా వాళ్ళందరికీ అన్నం పెట్టచ్చు. 2 సంవత్సరాల వయసు వచ్చే పిల్లల నుంచి అన్నం చక్కగా పెట్టుకోవచ్చు అమ్మ, అందరికి అరుగుతాయి, ఏ ఇబ్బంది ఉండదు. విన్నారు కదండి, డాక్టర్ గారు చెప్పినట్టుగా చిరుధాన్యాల్లో అన్నిటికంటే సజ్జలు ఎంతో ప్రోటీన్ ఉంటాయి, అలాగే ఎన్నో పోషక విలువలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరందరూ అన్నానికి బదులుగా, మీరు తినే గోధుమ రొట్టెలకి బదులుగా ఈ సజ్జన్నాన్ని కానీ సజ్జ రొట్టెలను కానీ తీసుకుంటే గనక ఆరోగ్యానికి ఎంతో మంచిది. కాబట్టి ఈ మార్పును ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి.